అందరికీ ఆహ్వానం. యేసు రక్షించును, యేసు స్వస్థపరుచును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఫెయిత్ టెంపుల్ వారి క్రీస్తు సువార్త స్వస్థత ఆరాధన. తేదీ 2019 సెప్టెంబర్ 26 గురువారం సాయంత్రం 6 గంటలకు. ఒక్కరోజు మాత్రమే. స్థలం మధురానగర్ గవర్నమెంట్ కళ్యాణ మండపం, విజయవాడ. వాక్యోపదేశకులు దైవజనులు పి మోజెస్ గారు, జీవ వృక్షం టీవీ ప్రసంగీకులు. వీరు ఆత్మ వరములు, ఆత్మాభిషేకం కలిగిన దైవజనులు. ఫెయిత్ టెంపుల్ నున్న సహోదరి సున్నతి గారు, స్వస్థత వరము కలిగిన వారు నున్న బ్రదర్ రజనీకాంత్ రెడ్డి, పూనూరు. ప్రతి వ్యాధి, రోగ, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్య కొరకు స్వస్థత ఆరాధనలో పాల్గొని స్వస్థత పొంది దైవాశీర్వాదములు పొందగలరు. ప్రేమతో ఆహ్వానించేవారు ఫెయిత్ టెంపుల్ సంఘస్థులు. సెల్ 9866727971. ఒక పాస్టర్ గారు ప్రసంగం డైలీ ఆయన, ఎందుకంటే ఎంతగానో మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉన్నారు. ఒకరోజు నేను అబద్ధాల గురించి ప్రసంగించబోతున్నాను అని మొదటిగా ఆయన ఆ ప్రసంగ వివరాలను తెలియచేశాడు. ఒక పాస్టర్ గారు ఎందుకంటే డైలీ ప్రసంగిస్తూ ఉన్నాడు. ఒకరోజు విశ్వాసులందరినీ కూడా నేను అబద్ధాల గురించి ప్రసంగించబోతున్నాను, మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా అని అడిగితే అందరూ ఓకే, అందరూ సిద్ధంగానే ఉన్నామన్నారు. సరే, మరి అందరూ ప్రార్థన చేస్తున్నారా అని అడిగారు పాస్టర్ గారు. చేస్తున్నారా అంటే చేస్తున్నామని అన్నారు. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారా చెప్పండి. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా చెప్పండి. చేస్తున్నాము అన్నారు. అలాగే బైబిల్ చదువుతున్నారా అని అడిగారు పాస్టర్ గారు. చదువుతున్నామని అన్నారు అందరు కూడా. అయితే యోహాను సువార్త 22 అధ్యాయము ఎంతమంది చదివారు అని అడిగారు. చదివారా 22 అధ్యాయం? అందరూ చదివానన్నారు అక్కడ. ఎందుకంటే యోహాను సువార్త 22 అధ్యాయం చదివారా అని అడగగానే అందరూ కూడా ఏమన్నారంటే మేము అంతా చదివామంటే చదివామన్నారు, చేతులు లేపారు. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నారు చెప్పండి. అక్కడ అందరూ చదివామని ఆ పాస్టర్ గారు సమాధానం ఇచ్చారు. కనుక యోహాను సువార్తలో 22 అధ్యాయం ఎక్కడుంది? 22 అధ్యాయం ఉందా చెప్పండి. కొంతమందికే తెలుసు ఇక్కడ. ఆ ప్రశ్న మనకు కూడా రావాలి ఇప్పుడు. 22 అధ్యాయము యోహాను సువార్తలో ఉందా చెప్పండి. లేదు. మరి చదివానని ఎందుకు చెప్పారు? కనుక చదివానన్న వాళ్ళు ఏమయ్యారు చెప్పండి. అక్కడ అబద్ధమాడిన వారుగా ఉన్నారు. కనుక అబద్ధాలు అనేది మనము ఆడకూడదని ప్రకటన గ్రంథం 22 అధ్యాయము చూడండి 15 వచనాన్ని చూడండి. కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపటనుందురు. ఏం చేస్తారు చెప్పండి? వెలుపటనుందురు. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట. ఎక్కడుంటారు చెప్పండి? అక్కడ వెలుపట ఉంటారంట. దేవుని బిడ్డలు అబద్ధం ఆడటానికి తగిన వారు కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, కాదుగా ఉండాలి. అక్కడ నేను ఈరోజు అబద్ధమును గురించి ప్రసంగించబోతున్నాను అని చెప్పాడు. కనుక మీ జీవితము యవ్వన కాలము ఎంతో ఎలాంటి చెప్పండి, అది ఎంతో యవ్వన కాలము మీకు ఎంతో ఆశీర్వాదకరమైనది. మీ యవ్వన కాలములో దేవునితో మీరు ఎంత సాంగత్యం కలిగి నడుస్తారో మీరు అంత ఆశీర్వదించబడతారు. మీ యవ్వన కాలములో మీరు దేవునికి ఎంత సమయం ఇవ్వరో అంత నష్టపోతారు మీరు. కనుక మీ జీవితంలో మేలు కావాలి అంటే మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు మీరు అనుభవించాలి అంటే దేవునికి మీరు
వినయ విధేయత కలిగిన వారిగా ఉండాలి. కనుక అక్కడ విశ్వాసులు అందరూ అంటున్నారు, అయ్యా మేము అందరం కూడా యోహాను సువార్త చదువుతున్నామంటే చదువుతున్నాం అన్నారు. 22వ అధ్యాయం ఎంతమంది చదివారు అంటే అందరూ చేతులెత్తారు. కనుక నిజంగా ఉందా అక్కడ, వాళ్ళ అబద్ధాలు బయటకు వచ్చినాయా లేదా చెప్పండి. అబద్ధాలు బయటికి వచ్చినాయి కనుక మీరు సరి చేసుకోండి. ఈరోజు నుంచైనా ప్రార్థన చేయండి, గ్రంథాన్ని చదవండి. ఏ అధ్యాయము ఏమిటో, ఎలా మాట్లాడుతున్నాడో దేవుడు మీరు, మీ జీవితాల గురించి మీరు ఆలోచన చేసుకోండి. అందుకే దేవుడు అంటున్నాడు, కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి ఒక్కడు వెలుపట ఉండారండి. అక్కడ అక్కడ పరలోక రాజ్యంలో అబద్ధాల మీదనే నీ జీవితాన్ని కట్టుకుంటే, ఒక అతన్ని పిలిచి ఒక పాస్టర్ గారు అయ్యా నీ పేరేమిటని అంటే, నా పేరు అబద్ధం అండి అన్నాడు. నిజం చెప్పయ్యా నీ పేరు నేను అడుగుతున్నాను, నా పేరు అబద్ధమేనండి, ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు పెట్టారండి అని చెప్పాడంట. కనుక అబద్ధానికి ఈనాడు లోకం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. చిన్న చిన్న అబద్ధాలు పెద్ద పెద్ద అబద్ధాలుగా మారిపోతున్నాయి. కనుక దేవుడు అంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు. అందరూ ఒకనితో ఒకరు అబద్ధములాడుదురు. అందరూ ఒకరితో ఒకరు ఒకనితో ఒకడు అబద్ధములాడుదురు. అబద్ధములాడుస్తున్నారు. మోసకరమైన మనసు గలవారై. మోసకరమైన మనసు కలవారై. ఇచ్చకములాడు పెదవులతో. ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. పలుకుదురు. యెహోవా యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ. ఇచ్చకములాడు పెదవులన్నిటినీ. బింకములాడు నాలుకలన్నిటినీ. బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. కోసివేయుస్తున్నాడు. మా నాలుక చేత మేము సాధించదము. మేము సాధించదము. సాధించదము. మా పెదవులు మావి. మాకు ప్రభువు ఎవడని. మాకు ప్రభువు ఎవడని వారనుకొందురు. వారనుకొనుస్తున్నారు. అక్కడ ఏమన్నారు చెప్పండి. అందరూ ఒకనితో ఒకడు అబద్ధములాడుస్తున్నారు. మోసకరమైన మనసు గలవారై. ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. పలుకుస్తున్నారు. కనుక ఇచ్చకములాడే పెదవులు దేవుడు అంటున్నాడు జాగ్రత్త, వాటిని కోసి వేస్తాను అంటున్నాడు. కనుక అబద్ధాలు ఈరోజు ఎలా ఉన్నాయి చెప్పండి, వాడుకైపోయినాయి అంట. అబద్ధాలు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చిన్న అబద్ధాలు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ కలిసి అబద్ధాలే, అంత అబద్ధాలే. కనుక నీ పేరేంటయ్యా అని ఒక పాస్టర్ గారు ఒకరిని అడిగితే, నా పేరు అబద్ధం అండి అన్నాడు. ఎందుకంటే నీవు అబద్ధం ఏంటయ్యా అంటే, అవునండి నా పేరు అబద్ధమని మా తల్లిదండ్రులు పెట్టారు, ఇక నుంచి నా పేరు అబద్ధమనే చెప్పుకుంటున్నానండి అన్నాడు. అలాగే కొందరి జీవితాలు ఇదిగో రా బాబు అబద్ధాలు ఆడేవాళ్ళు వస్తున్నారని వాళ్ళు రాకక మునిపోయి నీ పేరు అక్కడ పెట్టబడి ఉంటుంది. కనుక ఆనాడే చూడండి ఆదికాండము 27వ అధ్యాయము 18వ వచనములో అక్కడ ఏమంటున్నాడు చెప్పండి, యాకోబు ఏమంటున్నాడు చెప్పండి. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరని అడిగాను. అందుకు యాకోబు నేను ఏశావును అను నీ జ్యేష్ఠ కుమారుణ్ణి. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి. నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అక్కడ ఏమన్నారు చెప్పండి, తండ్రి అతడు తన తండ్రి యొద్దకు వెళ్ళి నా తండ్రి అని పిలవగా అతడు ఏశావుని నీ యొక్క జ్యేష్ఠ కుమారుడు. పెద్ద కుమారుడయ్యా, నేను వేటాడి మాంసం తీసుకుని వచ్చాను. నీవు నాకు వేటాడి మాంసం తీసుకుని
నాకు ఇష్టమైనది నీవు వండి పెట్టమన్నావుగా, నన్ను ఆశీర్వదిస్తానన్నావు కదా, కనుక నేను వేటాడి తీసుకుని వచ్చాను అని అంటున్నాడు. అంటే నా కుమారుడా, ఇంత త్వరగా నీవు ఎలా వచ్చావు అని ఇస్సాకు అడిగినప్పుడు నీ దేవుడు నాకు తోడయ్యే ఉన్నాడు అంటున్నాడు. కనుక అక్కడ ఏమంటున్నారు చెప్పండి, అతడు నా తండ్రి వద్దకు వచ్చి తండ్రి అని అక్కడ ఏమంటున్నారు చెప్పండి, నీవెవరు అని అడిగినప్పుడు ఇస్సాకు నేను అక్కడ ఏమంటున్నా, నేను నీ జ్యేష్ఠ కుమారుడను, జ్యేష్ఠ కుమారుణ్ణి, నన్ను నమ్ము అంటున్నాడు, నన్ను ఆశీర్వదించు, నేను వేటాడి మాంసం తీసుకొచ్చాను తిను, నా తండ్రి నన్ను నీవు ఆశీర్వదించు అని తండ్రితో అబద్ధము ఆడుస్తున్నాడు. తండ్రి ఎలా ఉన్నాడు చెప్పండి, కళ్ళు కనపడని స్థితిలో ఉన్నాడు. మంద దృష్టిగా ఏశావు అయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు అర్హుడుగా ఉన్నాడు. దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని పెద్ద కుమారుడికి అక్కడ తండ్రి ద్వారా మాట్లాడిచ్చాడు, నా కుమారుడా నేను వృద్ధుడనైపోతున్నాను, ఎప్పుడో చనిపోతానేమో తెలియదు, కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నాకు ఇష్టమైనది ఆహారాన్ని సిద్ధపరిచాయా అని ఏశావుతో మాట్లాడితే ఏశావు ఏం చేశాడు చెప్పండి, తండ్రి కోరిక తీర్చవలసిన వాడు అక్కడ అతను ఏం చేశాడు చెప్పండి, చాలా లేటుగా వచ్చి లోకాశలు లోక ఆనందాలలో అలాగే తండ్రి మాటను నిర్లక్ష్యత చేసి చాలా లేటుగా తండ్రి ఆకలితో ఉన్నాడనే విషయాన్ని గురించి కూడా మర్చిపోయి ఎప్పుడుకో వచ్చాడు. ఈలోగా యాకోబు ఈ మాటలు విన్నాడు. ఏం చేశారు చెప్పండి, తండ్రి తనకు ఆశీర్వాదాలు కావాలి అంటే తల్లి కూడా సపోర్ట్ ఉన్నది కనుక అక్కడ తండ్రికి ఏ కూరైతే ఏ ఆహారం అయితే అతనికి ఇష్టమో ఆ ఆహారాన్ని తండ్రికి సిద్ధపరిచి, నా కుమారుడా నీ వెళ్ళి నీ కంఠం మార్చి ఏసావుగా మాట్లాడి ఆశీర్వాదాలు పొందుకో, ఇదే నీకు అనుకూల సమయమని తల్లి పంపించింది. కనుక ఆ మాటను ఏం చేస్తున్నారు చెప్పండి, ఒకరి పేరును బట్టి ఒకరు మాట్లాడాలంటే చాలా భయపడతారు. కనుక అక్కడ ఏమంటున్నాడు యాకోబు అండి, యాకోబు ఏమంటున్నాడు చెప్పండి, నీ జ్యేష్ఠ కుమారుణ్ణి ఏశావుని నా తండ్రి నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. నీవెవరు కుమారుడా అని అడిగితే అతనికి అనుమానం వచ్చి అడిగితే యాకోబు, నేను ఏశావుని నీ జ్యేష్ఠ కుమారుడను. కనుక ఏశావుకి ఎందుకంటే దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు, తండ్రి ఆశీర్వాదాలు పొందటానికి ఒక సమయం ఇచ్చాడు. దేవుడు అనేకులకు అనేక సమయాన్ని ఇస్తుంటాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన సమయంలో మనము ఆ ఆశీర్వాదాన్ని పొందుకోక లేకపోతే ఆ ఏశావు ఏం చేశాడు చెప్పండి, కన్నీళ్లు విడిచాడంట. తర్వాత ఏం చేశారు చెప్పండి, తర్వాత ఏశావు ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధతో వెతికినను, దాని గురించి శ్రద్ధతో వెతికినను, మారు మనస్సు పొందక అవకాశము అతనికి దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. విసర్జింపబడి ఉన్నాడు. 12:17 వస్తున్నాం, ఏప్రిల్కు రాసిన పత్రిక. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, ఏశావు దేవుడు ఇచ్చిన సమయాన్ని, తండ్రి ఇచ్చిన సమయాన్ని పాడు చేసుకుని ఎప్పుడో చీకట పడిన తరువాత వచ్చాడు. అలాగే యాకోబు అయితే తండ్రి మాటను పక్క నుండి విని ఏం చేశాడు చెప్పండి, ఆహారాన్ని సిద్ధపరచవలసిన సమయంలో సిద్ధపరిచాడు, ఆకలి తీర్చిన తర్వాత తండ్రి ఏం చేశాడు చెప్పండి, ఏశావు అని అనుకుని అతని దేవుడే అక్కడ ఆకలి తీర్చాడు. కనుక ఆ దైవజనుడికి అక్కడ దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆశీర్వాదాన్ని యాకోబుకి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక అబద్ధాలాడి యాకోబు ఏం చేశాడు చెప్పండి, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలాగే ఆశీర్వాదాలు అర్హత కలిగిన వారు నిర్లక్ష్యత కలిగి ఏం చేశారు, వాటిని పోగొట్టుకున్నారు. కనుక దేవుడు మనకు ఈ లోకములో ఇది కృపకాలం, కనుక మనము ఈ కృపకాలములో ప్రార్థన చేయకుండా, వాక్యము చదవకుండా
మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుడి మందిరానికి వచ్చి నాకు అది జరగలేదు ఇది జరగలేదంటే దేవుడు కూడా ఏమీ కూడా చేయలేడు. కనుక దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నా కుమారుడా నా కుమార్తె నా సన్నిధిలో నిందారహితుడిగా నడుచుకో, నేను నిన్ను ఆశీర్వదించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. కానీ దేవుని సన్నిధిలో ఏశావు ఎలా చేశాడు చెప్పండి? తండ్రి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన వాటి మీద ఆసక్తి లేకుండా అక్కడ ఏశావు ఎంతో నిర్లక్ష్యతగా ప్రవర్తించి ఎప్పుడో చీకటి పడి నాకు వచ్చాడు. ఆ తర్వాత ఆశీర్వాదాలన్నీ కూడా సమస్తం పోయినాయి. ఆ తర్వాత కన్నీటితో ఏడిశాడు. అతనికి మారు మనస్సు ఏమన్నారు చెప్పండి? మారు మనస్సు పొందని అవకాశం అతనికి దొరకక విసర్జింపబడి ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని, ఈరోజు నీ అబద్ధాలు నీ మోసాలు మానకపోతే, దేవుడు అక్కడ అంటున్నాడు అబద్ధికులు మోసం చేసేవారు విగ్రహారాధికులు అందరూ కూడా పరలోక రాజ్యంలో ఎక్కడుంటారు చెప్పండి? వెలుపట ఉంటారు. కనుక అబద్ధాలు ఆడి బ్రతకటం మోసం చేసి బ్రతకటం వీటిలోనే నీ ఉంటే అక్కడ నీ పరిస్థితి ఎలా ఉందో చెప్పండి? పరలోక రాజ్యములో బయట అగ్నిలోనికి అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. యోహాను సువార్త 8:44 చూడండి. మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును వాడు అబద్ధికుడును. అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. మీ తండ్రి ఆశలు నెరవేర్చేవారు కాదు. మీరు రక్షణ పొందారే కానీ మీ తండ్రి యొక్క చిత్తము ఏమిటో నెరవేర్చేవారు కాదు. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ, ఏశావు తండ్రి చిత్తము నెరవేర్చేవాడైతే ఆశీర్వాదాన్ని పొందేవాడు, కానీ తండ్రి మాటను నిర్లక్ష్యత చేసి తిరుగుతూ ఉన్నాడు. కనుక సత్యమునకు అతని యొద్ద స్థానం లేదు. అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ సత్యమునకు అబద్ధమునకు అక్కడ సత్యమును అక్కడ ఏమన్నారు చెప్పండి? సత్యమును మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు నెరవేర్చుతున్నారు. ఆది నుండి వాడు తండ్రి యొక్క దురాశలు నెరవేరుస్తానికి మీరు ఈ భూమి మీద దేవుని మందిరానికి వస్తున్నారు, బయట తిరుగుతున్నారే కానీ దేవుని యొక్క సత్యమందు నిలిచిన వారు మాత్రము కారు. వారి యందు సత్యమే లేదు. సత్యము లేదు. కనుక మీరు మీ తండ్రి యొక్క అపవాది యొక్క సంబంధులు అబద్ధము ఆడే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారు చెప్పండి? అపవాది యొక్క సంబంధులుగా ఉన్నారు. కనుక చిన్న అబద్ధమే అనుకుంటున్నాం మనం, అదే పెద్ద అబద్ధాలకు వెళుతున్నాం మనం. కనుక అబద్ధం ఆడేవారు అందరినీ కూడా సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? వారందరికీ తండ్రిగా నిలబడి ఉన్నాడు. మీరందరికీ నేనే కాపరిని అంటున్నాడు. కనుక అబద్ధాలు ఆడి మోసాలు చేసేవాళ్ళు అందరికీ కాపరి ఎవరయ్యా అంటే సాతానే. కనుక మీరు అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి ఒక్కడు కూడా మీరు ఎలుపట ఉంటారు. కనుక ఇప్పుడైనా మీ ప్రవర్తన మార్చుకునండి అంటున్నాడు. కనుక దేవుడు అన్ని విషయాలలో మనలను ప్రేమించిన దేవుడు. యెషయా గ్రంథము చూడండి 8:14-15 కూడా చదవండి. కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ జనులను
ఏలు అపహాసకులారా, యెరూషలేమును ఏలు, ఈ జనులను ఏలు అపహాసకులారా, జనులను ఏలు అపహాసకురాలా, యెహోవా వాక్యము వినుడి, యెహోవా వాక్యమును వినుడి, వినండి, మేము మరణముతో నిబంధన చేసుకుంటుమి, మేము మరణముతో నిబంధన చేసుకుంటుమి, పాతాళముతో ఏకమైతిమి, పాతాళముతో ఏకమైతిమి, ఉపద్రవము ప్రవాహము వలె, ఉపద్రవము ప్రవాహము వలె, వడిగా దాటినప్పుడు, వడిగా దాటునప్పుడు, దాటుస్తున్నప్పుడు అది మా యొద్దకు రాదు, అది మా యొద్దకు రాదు, అబద్ధములను, అబద్ధమును మాకు ఆశ్రయముగా చేసుకుంటుమి, అబద్ధమును మాకు ఆశ్రయముగా చేసుకుంటుమి, చేసుకుంటుమి, మాయ క్రింద దాగి ఉన్నాము, మేము మాయ క్రింద దాగి ఉన్నాము, ఉన్నాము అని మీరు చెప్పుకొనుచున్నారు, అని మీరు చెప్పుకొనుచున్నారు. కనుక అక్కడ ఏమన్నారు చెప్పండి, కాబట్టి యెరూషలేమును ఉన్న ఈ జనులను ఏలు అపహాసకులారా, ఉన్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి, వాక్యాన్ని మీరు వినండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పర్వతము మీద నిలబడిన వారులారా, యెరూషలేము అంటే దేవుని యొక్క మందిరమే అనుకోవాలి. కానీ దేవుడు అంటున్నాడు, యెరూషలేములో ఉన్న ప్రజలారా, దేవుని వాక్యాన్ని వినండి. కనుక దేవుడు అంటున్నాడు, మేము మరణముతో నిబంధన చేసుకున్నాం, పాతాళముతో ఏకమైతిమి, ఉపద్రవము ప్రవాహము వలె ఒడిగా కొట్టుస్తున్నను, అది మా యొద్దకు రానే రాదు. మేము అబద్ధాలతో నిబంధన చేసుకున్నాం, మాకే భయము లేదు, అబద్ధాలు మాకు వాడుకైపోయినాయి. కనుక అనేకులు మంచి నీళ్ళ కన్నా కూడా ఎక్కువగా తెల్లారు లెగిస్తే అన్నీ కూడా అబద్ధాలే, అబద్ధాలే. ఇట్టి అబద్ధాలు ఆడేవాళ్ళు ఎక్కడుంటారు చెప్పండి? అగ్ని గంధకములో ఉంటారు. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా పిలిచాడు, పరిశుద్ధ జీవితం కలిగిన వారిగా ఉండాలి అని. దేవుని మాటను అనుసరించి మనం, ఎందుకంటే అక్కడ దేవుని మాటను మీరిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ దేవుడు హెచ్చరిక చేసినప్పుడు వారు ఎట్టి వారైనా సరే వారు మారు మనస్సు ఎప్పుడైతే పొంది వారు పాపు క్షమార్పణ నిమిత్తము ఎప్పుడైతే బాప్తిసం పొంది యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించున్నారో యేసు రక్తములో వారు కడగబడతారు, పాపపు స్వభావాలన్నీ పోతాయి. కనుక వారి జీవితం ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధమైన దాని మీదనే వారి నడకలు ఉండాలి. పాపమును జరిగించి ప్రేమించు ప్రతి ఒక్కడు అపవాది యొక్క సంబంధిగా ఉన్నాడు. కనుక వాడు ఆది నుండి కూడా అనేకులను ఏం చేస్తున్నాడు చెప్పండి? అబద్ధికులుగా చేస్తున్నాడు. అబద్ధం ఆడే ప్రతి ఒక్కరు కూడా సత్యమందు నిలిచిన వారు కాదు. మీ తండ్రి అపవాదే కానీ పరిశుద్ధమైన దేవుడు మాత్రం మీకు కానే కాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలండి. మీ అందరికి నా వందనాలు. ముందుగా దేవునికి ఎంతో వందనాలు చెప్పాలండి. ఎందుకంటే ఎందుకు ఈ పనికిరాని నన్ను ఈ విశ్వాస మందిరానికి నన్ను నడిపించి ఇంత గొప్ప తల్లిదండ్రులు నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎంతో వందనాలండి. నా పేరు రాయేష్ అండి. నాది వెళ్ళడం, నేను పెయింట్ వర్క్ చేస్తూ ఉంటాను. నా వివాహం అయిన 2 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి. అలాంటి సమయప్పుడు నేను హాస్పిటల్లో చూపించుకున్నాను. చూపిస్తే నా భార్యకి నీటి బొడుగులు అన్నారండి. అది కాకుండా మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే ట్యాబ్లెట్లు వాడమన్నారు. నీటి బొడుగులకి అయితే ట్యాబ్లెట్లు ఇవ్వలేదులే, కానీ వాళ్ళు మంత్ రావడానికే ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. అలా వేసుకుంటూ ఉంటుంది, వేసుకున్నప్పుడే మంత్ వచ్చేది, లేకపోతే వచ్చేది కాదండి. అలాంటి సమయప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ నున్న గ్రామంలో ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి తనకు కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే తన సన్నిధి గురించి తెలిసింది. తెలిస్తే ఈ సన్నిధికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ పట్ల దేవుడు కార్యం జరిగించాడు, అలాగ మొగబిడ్డనిచ్చాడు. తను చెప్పిన తర్వాత నేను కూడా ఈ సన్నిధికి వచ్చానండి. వచ్చేటప్పుడు నాకు ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. ఈ సన్నిధికి మొదటి వారం వచ్చినప్పుడు అయ్యగారికి చెప్పాము, అమ్మ ఇలా అని చెప్తే మీకేం బాధ లేదమ్మా, మీకు బిడ్డలు ఇస్తాడు దేవుడు అని చెప్పారండి. సరే అని అయ్యగారు అమ్మగారు చెప్పిన మాట ప్రకారం మేము ఈ విశ్వాసంలో విశ్వాసం అందులో జరుగుతున్న సాక్ష్యాలే కానీ ఈ సన్నిధిలో జరుగుతున్న ఆరాధనే కానీ దైవజనులు చెప్పే వాక్యము గద్దింపే కానీ మాకెంతో ఆనందాన్ని కలిగించింది. నేను అప్పుడు అనుకున్నానండి, నాకు కార్యం జరిగినా జరగకపోయినా కానీ ఈ సన్నిధికి నేను రావాలని, ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర నేను ఉండాలని నేను అప్పుడే
తీర్మానం తీసుకున్నానండి. కానీ వారం వారం కూడా నన్ను సాతాను గడు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పెట్టాడండి. వారం వారం కూడా నన్ను ఆపడానికి చూస్తూ ఉండేవాడు. ఆడని చేసినా కానీ నేను అసలుకి ఆగే ఉండే కాదు, సన్నిధి మానటం అనేది లేదనే ఉండేను. అంటే నేను ఒక్కనే కొడుకునని మా అమ్మగారు అంత దూరం వెళితే దారిలో ఏమన్నా అయితే నీకు ఏమన్నా బాని మా అమ్మగారు ఆపుతూ ఉండేవాళ్ళండి. అసలు మీరే మిమ్మల్నైనా వదిలేస్తా కానీ నా సన్నిధిని దైవజన్లు మట్టుకు వదలనని నేను తీర్మానం తీసుకొని వచ్చానండి. ఆ వచ్చిన తర్వాత నేను అసలుకి ఆ చివరి కూర్చునివ్వండి, ఆ చివరి కూర్చున్నవాడిని నన్ను అమ్మగారు పిలిచి అయ్యా నువ్వు అక్కడ కూర్చోవద్దు, ఎదురు కూర్చోమని ఎదురుకు రమ్మని నన్ను ఎదురు కూర్చోబెట్టి ఈ సన్నిధి క్లీనింగ్ చేయి అంటే ఓడవటం తడిగొడ్డేయటం అని నాకు ఒక బాధ్యత అప్పచెప్పారండి. దేవునికి స్తోత్రం. అంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిన తల్లిదండ్రులకి వందనాలు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను నడుస్తున్నానండి. అలాంటి సమయప్పుడు ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చింది, తర్వాత మళ్ళీ మంత్ ఆగిపోయింది, మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్లు వాడమన్నారు. ఇక అవన్నీ మేము వాడడం భయం వేసింది అమ్మాయికి. అమ్మ మీరు భయపడబోకుండాని అమ్మగారు ఎంతో ధైర్యం చెప్పారు. చెప్పిన తర్వాత విశ్వాస మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందండి. 24 గంటల ఆరాధన జరిగింది. ఆరాధన ఎంతో ఆత్మతో సత్యముతో, అసలు ఆ దైవజనులు అసలు ఎంత ఆరాధన నడిపించారంటే అసలు అది మళ్ళీ అది నేను వచ్చిన తర్వాత అదే నేను చూస్తాం. అంత గొప్ప ఆరాధన ఎక్కడా చూడలేదు నేను. అలా జరిగింది ఆరాధన. ఆరాధన అయిపోయిన ఉదయమే అయ్యగారు వచ్చి బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారని చెప్పారండి. ఆ రోజు మా ఆవిడ టీచర్ గారు బిడ్డలు లేనివారు వాళ్ళిద్దరు ఉన్నారండి. చెప్పిన విధంగానే కొన్ని రోజులకి నా భార్య కన్సీవ్ అయిందండి. దేవునికి స్తోత్రం. ఆ కన్సీవ్ అయిన తర్వాత ఎన్నో వాంతులు ఎన్నో ఇబ్బందులతో ఉంటే అమ్మగారు ప్రతిరోజు కూడా అసలుకి మా తల్లిదండ్రులు వాళ్ళు ఇళ్ళైనా మర్చిపోయినా కానీ అసలుకి ఎంత ప్రేమ అంటేనండి, ప్రతిరోజు కూడా ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉండేవాళ్ళండి. అంత ప్రేమగా అసలు నేను వాళ్ళ ప్రేమను చూస్తే అసలు వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ నేను వాళ్ళ రుణం తీర్చుకోలేనట్టు విధంగా ఉండేదండి. కానీ ఎన్నోసార్లు నేను నాకు అంత మంచి చేసినా కానీ ఎన్నోసార్లు నేను వాళ్ళ బాధ పెట్టే బిడ్డగానే ఉన్నానండి. ప్రతి ఒక్క విషయంలో అదని ఇదని చెప్పినా సరే నేను వాళ్ళని బాధ పెట్టే బిడ్డగానే ఉన్నా కానీ ఒకరోజు కూడా వాళ్ళ ఆనంద పెట్టే బిడ్డలాగా లేను. అలా జరిగినప్పుడు నా భార్యకి మళ్ళీ వాంతులు అయ్యి కొద్దిగా పర్వాలేదు తగ్గినాయండి. తర్వాత దేవుడి దయ వల్ల అయ్యగారమ్మ గారు ప్రార్థన బలం వల్ల నాకు మంచి పాపనిచ్చాడండి. అప్పుడు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. అందరికి ఆహ్వానం, యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఫెయిత్ టెంపుల్ వారి క్రీస్తు సువార్త స్వస్థత ఆరాధన. తేదీ 2019 సెప్టెంబర్ 26 గురువారం సాయంత్రం 6 గంటలకు, ఒక్కరోజు మాత్రమే. స్థలం మధురానగర్ గవర్నమెంట్ కళ్యాణ మండపం, విజయవాడ. వాక్యోపదేశకులు దైవజనులు పి మోజెస్ గారు, జీవవృక్షం టీవీ ప్రసంగీకులు. వీరు ఆత్మ వరములు, ఆత్మాభిషేకం కలిగిన దైవజనులు. ఫెయిత్ టెంపుల్ నున్న సహోదరి సున్నతి గారు, స్వస్థత వరము కలిగిన వారు నున్న బ్రదర్ రజనీకాంత్ రెడ్డి, పూనూరు. ప్రతి వ్యాధి, రోగ, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్య కొరకు స్వస్థత ఆరాధనలో పాల్గొని స్వస్థత పొంది దైవాశీర్వాదములు పొందగలరు. ప్రేమతో ఆహ్వానించువారు ఫెయిత్ టెంపుల్ సంఘస్థులు. సెల్ 9866 7279711.